అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గొట్టివాడ అగ్రహారంలో మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పైలా ప్రసాదరావు ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ సరఫరా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులతో వివిధ అంశాలపై మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కార్మికులు తమ సమస్యలను పైలాకు వివరిస్తూ 6 వారాల నుంచి కూలీ డబ్బులు రావడం లేదని, వేసవి అలవెన్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పని ప్రదేశంలో నీడ ఏర్పాటు చేసుకోవడానికి టార్పాలిన్ కూడా ఇవ్వలేదని పైలా ప్రసాదరావుకు వివరించారు. గ్రామంలో వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, కళ్ళాలో చేతి బోరు సమస్యలను వివరించారు. గ్రామంలో రామాలయం, శ్రీకృష్ణ ఆలయ గుడి నిర్మాణం గురించి చెప్పారు. అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులు అధికంగా ఉన్నారని, వారికి ఉపాధి లేక సతమతం అవుతున్నారని గ్రామస్తులు పైలా దృష్టికి తీసుకొచ్చారు. దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కలిసికట్టుగా పనిచేద్దామని, తన వంతుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని పైలా హామీచ్చారు. మా తరఫున రానున్న రోజుల్లో మీకోసం ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యంగా ఈ రోజు మన అదృష్టం ఏంటంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదా మన నియోజకవర్గానికి దొరకడం జరిగింది. ఇదంతా మన అదృష్టం. అందువల్ల ఏంటంటే ఈరోజు మన ఎమ్మెల్యే గారికి ఈరోజు మీ అందరి తరఫున వినత ఏంటంటే ఈ రైతాంగం మీద ఆధారపడిన మన మాడుగుల నియోజకవర్గాన్ని ఈరోజు మనకి ఎన్నడూ లేని ఈరోజు గొప్ప అవకాశం మన మాడుగుల నియోజకవర్గం వచ్చింది. కనుక మీరు ప్రత్యేక దృష్టి మన మాడుగుల నియోజకవర్గం సాధించి ప్రతి ప్రజానీకాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారంటే ప్రజలందరూ ఒక ఆరోగ్య సమస్య, మంచి ఆరోగ్య వసతులు లేవు మన దగ్గర. అదేవిధంగా ఒక కంపెనీలు లేవు, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనం చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారంటే ఉద్యోగాలు వస్తాయనే వసతులు లేవు. అలాగని చెప్పేసి వనరులు లేవు, ఏదో మనకేదో రంగురాళ్ళనో లేకపోతే ఇంకోటి అలాంటివి లేవు కదా, మనకి వనరులు లేవు. ఈరోజు ఏమీ లేని ఈరోజు మాడుగుల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లిన బాధ్యత ఈరోజు మన ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి అయిన గురు ముత్యాలనాయుడు గారిని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజా సమస్యలపై పోరాడడానికి నేను మా పార్టీ తరఫున రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మెడికల్ కిట్లు అన్నీ సరే, ఓన్లీ పని చేయనంత వరకు ఎంత పని చేస్తే అంతవరకు అందరికి మాట్లాడుతుంది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉండేదండి, అప్పుడు కమిట్మెంట్ రేటు 272 రూపాయలు రేటు తగ్గింది. అప్పటికి ఇప్పటికి ఇస్టిట్యూషన్ పార్టీ తేడా ఏ పని లేక ఆరు ఆరు డబ్బులే పడు 1 రూపాయలు ₹80 కూడా సేవ్ చేస్తుంది. మీరంత కష్టపడడం సార్, మేము కష్టపడడం తప్పేం లేదు, మేము నిలబడడం వరకే మాకు నిజంగా కష్టపడడం తప్పేం లేదు. మా ఆడవాళ్ళు మీరు ఏమైనా సమస్యలు చెప్పండి, మీది ఉపాధి హామీ పథకం మీద.